హలో ఫ్రెండ్స్, పుష్ప మూవీ మనందరం చూసాం కదా. ఆ సినిమా మొత్తంలో బోరింగ్ క్యారెక్టర్ ఏది? ఫ్రాంక్గా చెప్పండి. నేను చెప్పనా, నాకు కేశవాన్ని ఇష్టమే, పుష్పాన్ని ఇష్టమే, శ్రీవల్లి అని ఇష్టమే, విలన్స్ అందరూ ఇష్టం, కానీ నాకు బోరింగ్ క్యారెక్టర్ ఏదైనా అనిపించింది అంటే బన్వర్ సింగ్ సికావత్. ఫహదుల్ ఫాసిద్ చేసినటువంటి ఆ రోల్ ఏదైతే ఉందో నాకు బోరింగ్గా అనిపించింది. అప్పుడు దాకా మంచి ఇంట్రెస్ట్తో ఉన్న నాకు ఎప్పుడైతే తన ఇంటర్వ్యూ ఇచ్చాడో అప్పుడు నుండి ల్యాగ్ అనిపించింది అనమాట మూవీ. ఈరోజు నేను మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఫహదుల్ ఫాసి పుష్ప పార్ట్ 2 నుండి డ్రాప్అవుట్ అయిపోయాడు. డ్రాప్అవుట్ ఎందుకు అయ్యాడు అనేటటువంటి డీటెయిల్లో కానీ వెళ్తే, తను ఇప్పుడు చేసేటటువంటి ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉందన్నమాట. విక్రమ్ పార్ట్ 2 అయిండొచ్చు, ఇంకా తర్వాత ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి తను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్ని విమర్శలు అనేవి రావటం వల్ల తను పుష్ప పార్ట్ 2 నుండి డ్రాప్అవుట్ అయ్యాడు. డ్రాప్అవుట్ అయ్యేటటువంటి విధానం కూడా మనకి బాగానే చూపిస్తారు. ఉదాహరణకి కేజీఎఫ్లో తన చనిపోయాడు కదా, ఓల్డ్ మన తా చనిపోయింది ఏ విధంగా చూపించారో అదే విధంగా బన్వర్ సింగ్ని చూపిస్తారనమాట. మరి పుష్పకి తగ్గ విలన్ ఎవ్వరు అనేటటువంటి డౌట్ మీకు మైండ్లోకి వచ్చి ఉండొచ్చు. ఎవరో కాదు, మన సేతుపతి. ఏ సంతానం, విక్రమ్లో చూసాం కదా తన రోల్ ఏ విధంగా అల్లాడించాడు. తనే ఇప్పుడు పుష్ప 2లో రాబోతున్నాడు. తను పోలీస్ ఆఫీసర్గా మనకు కనబడబోతున్నాడు. ఆల్రెడీ సేతుపతి సంగతి మనకి తెలిసిందే, పోలీస్ క్యారెక్టర్లో ఏ విధంగా లీనమై జీవిస్తాడు. ఆల్రెడీ పోలీస్కి సంబంధించిన క్యారెక్టర్స్ 2-3 సినిమాలు చూసా తనని, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ జరిగేటటువంటి కథ ఏంటి అంటే, బన్వర్ సింగ్ సికావత్కి ఒక అన్న ఉన్నాడు అనమాట. ఉదాహరణకి మనం పుష్ప లాస్ట్లో చూసుకున్నట్లయితే బన్వర్ సింగ్ సికావత్ నవ్వుతాడు, ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? పుష్ప ఏందో, దాని రేంజ్ ఏందో తెలిసినారా నీకు బన్వర్ సింగ్? అని అన్న తర్వాత ఇక్కడ పుష్పకు తెలియంది ఏంటి అంటే, బన్వర్కి కూడా ఒక పెద్ద రేంజ్ ఉంది, బన్వర్కి కూడా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. తనని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక నార్మల్ పోలీస్ ఆఫీసర్ లాగా ఎక్కడా కనపడ్డు, ఒక రౌడీలా కనపడతాడు. రౌడీలాగా ఎందుకు కనపడతాడు అంటే, తన వెనకుంది కూడా అంతకన్నా పెద్ద రౌడీ కాబట్టి. తనే మన సేతుపతి. తను ఆల్రెడీ దాదాపు చాలా అంటే చాలా డ్రగ్స్ డీలింగ్ మాఫియాని డీల్ చేసి వచ్చినటువంటి వాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. డ్రగ్స్ దొరికితే చాలు చంపేస్తారు. మరి అలాంటోనే మన శేషాచలం అడవుల్లో నియమిస్తే ఏ విధంగా ఉంటుంది, తన్ని పుష్పరాజు ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేటటువంటి కాన్సెప్ట్తో పుష్ప 2 అనేది ముందుకెళ్ళబోతోంది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించినటువంటి ఆడిషన్స్ కూడా అయిపోయాయి. తిరుపతిలో ఈ నెల 4, 5, 6 ఆడిషన్స్ అనేవి జరిగాయి. నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు ఆడిషన్స్కి, కాకపోతే అక్కడ చిత్తూరు లాంగ్వేజ్ వచ్చుండాలి అనేటటువంటి కండిషన్ వల్ల వాళ్ళకు వెనక తిరిగి వచ్చేసారనమాట. ఆడిషన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మ్యాక్సిమం 2024లో మూవీ మన ముందుకు రాబోతోంది. అందులో మెయిన్ విలన్గా మన సేతుపతి ఉండబోతున్నాడు అనమాట. మరి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అటు మన విజయ్ మరియు అల్లు అర్జున్ మధ్య భీకరమైనటువంటి ఫైట్ పెట్టాలని చెప్పి ఇప్పటికైనా కోరుకుందాం. ఎందుకంటే సునీల్ని పెట్టాడు, పెద్దగా వాడుకోలేదు. అనసూయని పెట్టారు, పెద్దగా వాడుకోలేదు. వాడుకుంది ఎవరిని అంటే, 2-3 చిన్న విలన్స్నే వాడుకున్నారు మన సుకుమార్ గారు. పుష్పతో అల్లు అర్జున్కి సరిసమానంగా ఒక సరైనటువంటి ఫైట్ మెయిన్ విలన్తో పెట్టలేదనమాట. జాలెడ్డితో పెట్టారులే కానీ అది అంతలా జస్ట్ వచ్చి వెళ్ళిపోయిందనమాట. అదే విధమైనటువంటి ఫైట్ క్లైమాక్స్లో కూడా డిజైన్ చేస్తుంటే వేరే లెవెల్ ఉండేది. పుష్ప పార్ట్ 2 క్లైమాక్స్ అంతా కూడా మాటలకి పరిమితం అయింది కాబట్టి తెలుగులో నెగిటివ్ టాక్ అనేది సంపాదించుకుంది. మరి పుష్ప 2 వీటన్నిటికీ మించి ఉండబోతుంది అనమాట. ఇప్పుడు వచ్చినటువంటి విక్రమ్ అయినా, కేజీఎఫ్ అయినా, RRR మూవీకైనా వీటన్నిటికీ మించి ఉండాలి. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య లాంచ్ అవ్వబోతుంది పుష్ప. మరి ఏ విధంగా ఉంటుందో మనం వెయిట్ చేసి చూద్దాం అనమాట. బాలీవుడ్ వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేయడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళకి ఆ సినిమా మీద 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సడన్గా వెళ్ళి అల్లు అర్జున్ ఆ గెటప్లో చూసాకైనా, ఈ మేనరిజం చూసాకైనా, ఆ పాటలు విన్నాకైనా అందరికీ కూడా ప్యూర్లీ కనెక్ట్ అయింది బాలీవుడ్ వాళ్ళకి. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు కూడా హై ఎక్స్పెక్ట్ మీద ఉంటారు ఆ మూవీలో. మరి వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు సినిమాని మ్యాచ్ చేయాలి, లేదా ఫుల్ డిసప్పాయింట్ అయిపోద్ది అనమాట సినిమా. మరి చూద్దాం సేతుపతి ఏ విధంగా అల్లాడిస్తాడో, మన అల్లు అర్జున్ ఏ విధంగా అల్లాడిస్తాడో. అది ఫ్రెండ్స్ వీడియో విషయానికి వచ్చినట్లయితే, ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కావాలంటే పక్కనున్నటువంటి బెల్ ఐకన్ కూడా నొక్కండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, బాయ్.